गौरवनीयुलु शासन मंडली माजी सभ्युलु सोदरुलु करने प्रभाकर गारु गौरवनीयुलु शासन मंडली माजी सभ्युलु पेद्दलु राष्ट्र पार्टी कार्यालय प्रधान इंचार्ज प्रोफेसर श्रीनिवास रेड्डी गारु तेलंगाणा राष्ट्र समिति भारत राष्ट्र समिति कार्मिक विभाग अध्यक्षुलु सोदरुलु रामबाबु यादव गारु ఈ రోజు మరి మీ అందరికీ తెలంగాణ ఆటోమొబైల్స్ ఆటోమోటర్స్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు మా సోదరుడు మారయ్య గారు వేమల మారయ్య గారు అదేవిధంగా గౌరవనీయులు హైదరాబాద్ అధ్యక్షులు హబీబ్ గారు హబీబ్ భాయ్ బహు స్టైలిష్ లగరే గౌరవనీయులు పాల్వంచ కృష్ణ గారు సైదులు గారు నిరంజన్ గారు శ్రీనివాస్ గారు జబ్బార్ గారు అశోక్ గారు వాజిద్ బాయ్ గారు శాతం రమేష్ గారు పేరు పేరున మరి తెలంగాణ నలుమూలల నుంచి అన్ని జిల్లాల నుంచి వచ్చేసిన మా కార్మిక సోదరులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు సోదరుడు మారయ్య గారు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది అందులో మొదటిది ముఖ్యమైనది నేను మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నది ఏంటి అంటే ఇవాళ కొంతమంది అక్కడిక్కడ మాట్లాడుతున్నారు మార్పు కావాలి మార్పు కావాలన్నట నేనేమంటున్నా అంటే మార్పు కావాలనే కదా 58 ఏళ్ళు కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నదే ఆ దిక్కుమాలిన కాంగ్రెస్ పాలన పోవాలి ఆ దిక్కుమాలిన దరిద్రం పోవాలి పోయి మార్పు కావాలనే 2014లోనే తెచ్చుకున్నాం ఆ మార్పు ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఇయాల బ్రహ్మాండంగా నడుస్తున్నదనే మాట గట్టిగా మనందరం కూడా బయట చెప్పాల్సిన అవసరం ఉంది 2014లో వచ్చిన మార్పు ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో దానివల్ల ఏమేం మారిందో చూడండి ఎట్లుండే తెలంగాణ ఎట్లయింది తెలంగాణ అనే మాట మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే మీ కళ్ళతో చూడండి కళ్ళతో ఎదురుగా కనబడేది మీ కళ్ళెదురుగా కనబడేది నమ్మండి తప్ప సోషల్ మీడియా వాట్సాప్ వాడి చెవులు గొరుకుతుండు వీడి చెవులు గొరుకుతుండు ఇట్లనట గట్లనట అదిగో పులి ఇదిగో తోక అట్లాంటి దిక్కుమాలిన చెవులు గొరుకే ప్రచారం ఏదైతే ఉందో దాని మీద దయచేసి ఆగం కాకండి ఎందుకంటే ఇవాళ మన కళ్ళ ముంగటనే హైదరాబాద్ ఎట్లా మారిందో నాకంటే బాగా మీకే తెలుసు మారిందా హైదరాబాద్ ఖమ్మం వాళ్ళు ఉన్నారా ఇక్కడ ఖమ్మం మారిందా పట్టణం నల్లగొండ వాళ్ళు ఉన్నారా నల్లగొండ మారిందా నిజామాబాద్ వాళ్ళు ఉన్నారా నిజామాబాద్ మారిందా కి బదలాకినే నిజామాబాద్ అచ్చకెలియ బదలా కరీంనగర్ కరీంనగర్ మారిందా పట్టణం మారిందా వరంగల్ వాళ్ళు ఉన్నారా వరంగల్ మారిందా మహబూబ్ నగర్ మారిందా సూపరా సూర్యాపేట ఉన్నారా ఎవరన్నా సూర్యాపేట మారిందా మారిందా ఇక మరి మార్పు అండి ఇంతకంటే మార్పు ఉంటే నాకు తెలియకడుతున్నా మారింది కదా అన్ని పట్టణాలు మారినాయి అన్ని పల్లెలు మారినాయి మార్పు అంటే ఇంతకంటే ఏముంటుంది పల్లెలు మంచిగా అవుతున్నాయి పట్టణాలు మంచిగా అవుతున్నాయి తాంబాలం లెక్క ఉన్న చెరువు గంగాలం లెక్క అయింది పల్లెల్లో కుల వృత్తులు మంచిగా ఉన్నాయి ఇంటి ముంగట నల్లా వచ్చింది ఇంట్లో లైట్ వెలుగుతుంది బత్తి వెలుగుతుంది కాంగ్రెస్ వాడు 65 ఏళ్ళ చేయని పనులన్నీ మనం చేసినాం కదా మార్పు కనబడుతూనే ఉంది కదా స్పష్టంగా కనబడుతుంది కరెంట్ ఇయ్యలేని దిక్కులేని స్థితి నుంచి అలా కరెంట్ ఇచ్చే స్థితికి 24 గంటలు వచ్చే స్థితికి మారిందా లేదా మార్పు కనబడుతుందా నీళ్ళు ఇయ్యని దిక్కుమాలిన స్థితికి వెళ్ళి అలా నీళ్ళు తాగే ఇంటి ముంగట నల్లాతో నీళ్ళు తాగే పరిస్థితి వచ్చిందా అది మార్పు కాదా అదేవిధంగా ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా హైదరాబాదు రంగారెడ్డి జిల్లా కానీ హైదరాబాద్ కానీ చుట్టుపక్కల ఉండే మున్సిపాలిటీలు కానీ రాష్ట్రంలో ఉండే పట్టణాలు కానీ అంతటా మార్పు కనబడుతున్నది ఇదివరకు వాళ్ళు ఉన్నప్పుడు ఎట్లుండే పల్లెలు పట్టణాలు ఏలెట్లుండే కనబడతలేదా బ్రహ్మాండమైన మార్పు పల్లెల్లో పట్టణాల్లో కనబడుతున్నది అన్నింటికి మించి మార్పు రావాల్సింది ఎవరిలో ప్రజల జీవితాల్లో రావాలి ఇవాళ నేను ఒక్క మాట అడుగుతున్నా ఇక్కడ కూర్చున్న మీ అందరినీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సంపద ప్రజల పరపతి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరిగినాయా లేవా 2014కి ఇప్పటికీ మార్పు కనబడతలేదా ఆ రోజు ఒక అద్దెకరం పొలం ఉన్నోళ్లకు ఆ రోజు అద్దెకరం పొలం ఉంటే కన్ననా లేదా ఒక 100 గజాల జాగుంటే 2014లో దాని ధర ఎంత ఇయ్యాలెంత మార్పు కనబడతలేదా ఎంతో కొంత ఇవాళ సంపద పెరిగిందే తప్ప తగ్గిందే కన్నుందా నేను ఒక్క మాట మిమ్మల్ని అడుగుతున్నా ఇవాళ తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు బాగున్నారు అని మేమంటే ఎవడో ఒకడు కోతిగాడు మాట్లాడతారు మళ్ళీ నేను ఒక్కటి అడుగుతున్న రైతులు 70 లక్షల మంది రైతులకు
73,000 crore ఇచ్చిన నాయకుడు కేసీఆర్ కాదా? ఇది మార్పు కాదా? రైతుకు బుడ్డపై సీఎని, రైతుకు బుడ్డపై సీఎని రోజు నుంచి 73,000 crore ఇస్తే అది మార్పు కాదా? ఒక ఆడపిల్ల పెళ్లికి 116,000 రూపాయలు ఇచ్చే ప్రభుత్వం ఇదివరకు బుడ్డపై సీఎని పరిస్థితి నుంచి ఇలా 13.5 లక్షల మంది ఆడబిడ్డలకు పెళ్లి చేస్తే అది మార్పు కాదా? కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మార్పు కాదా? నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే ఏడుపు నుంచి నేను సర్కారు దవాఖానకే పోతా, అక్కడ పోయి ప్రసూతి అయితేనే కేసీఆర్ కిట్ వస్తుందని చెప్పి అలా 15 లక్షల మంది ఆడపిల్లలు వచ్చి కేసీఆర్ కిట్లు అందుకుంటున్నారంటే వైద్యంలో మార్పు రాలేదా? 1027 గురుకుల పాఠశాలల్లో ఇవాళ మన పిల్లగాళ్ళు 7 లక్షల మంది చదువుతున్నారంటే ఒక్కొక్కరి మీద 120,000 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళను ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా తయారు చేస్తున్నామంటే వాళ్ళ దిక్కుమాలిన విద్యా విధానం నుంచి ఇది మార్పు కాదా? మార్పు రాలేదా? మంచి ఇల్లు మారింది, మంచి ఇళ్ళ పరిస్థితి మారింది, కరెంటు పరిస్థితి మారింది. హైదరాబాద్లో రోడ్లు మంచిగానేయా? ఇదివరకు ఇప్పటికి అన్ని పట్టణాల రోడ్లు మంచిగానేయా? మరి ఇది మార్పు కాదా? నేనేమంటున్నా ఆలోచించండి. వాడు మార్పు కావాలి, మార్పు కావాలంటే మన ఉద్దేశం ఏంది? నిరుద్యోగం ఎక్కువైంది అంటాడు ఒకడు. నిరుద్యోగం ఎవరికి ఎక్కువైంది? కాంగ్రెస్ పార్టీలు ఎక్కువైంది, వాళ్ళ ఉద్యోగాలు వీకినాయి. మీరు వీక్ పారేస్తే ఇలా వాళ్ళు బయట వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగాలు కావాలి, ఎమ్మెల్యేలు కావాలి, మంత్రులు కావాలి, ముఖ్యమంత్రులు కావాలి. వాళ్ళకు కావాల్సిన ఉద్యోగాలు రాజకీయ ఉద్యోగాలు. నిజంగా నిరుద్యోగుల మీద వాళ్ళకి ప్రేమ ఉందా? నిజంగా నిరుద్యోగుల మీద ప్రేమ ఉంటే నేను అడుగుతున్నా, తెలంగాణ కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం చూపెడతాడా రాహుల్ గాంధీ? నేను మొన్న అడిగిన 160,083 ఉద్యోగాలు ఇచ్చింది తెలంగాణ చూపెట్టనికి దమ్ముంటే. భారతదేశంలో పోయిన 10 ఏళ్లలో మాకంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు నింపిన ఒక్క రాష్ట్రం చూపెట్టు చూద్దాం. మరి అదేమో శాత కాదు, ఇక్కడికి వచ్చి మాత్రం కయ్యకీయం ఒరుతారు. నేను ఒక్కటే మిమ్మల్ని అడిగేది ఆగం కాకూరి. ఎలక్షన్ అనగానే వాడు ఇట్లనట, వీడు ఇట్లనట, వాడు ఇది ఇత్తారట, అది ఇత్తారట. ఇప్పుడు మారయ్య చెప్పిండు వాడు 12,000 ఇత్తారట, ఇదట అదట. నేను ఒకటే అడుగుతున్నా, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ సొంత పార్టీలో టికెట్లు ఇచ్చుకుంటేందుకు, వాళ్ళ సొంత అసెంబ్లీ టికెట్లు ఇచ్చుకుంటేందుకు వాళ్ళు ఒకటి రాసుకున్నారు కానూన్, దాని పేరు ఉదయపూర్ డిక్లరేషన్. ఒక కాయిదా ప్రకారం రాసుకున్నారు ఎవరెవరికి ఇవ్వాలి టికెట్లు, ఎట్లెట్లు ఇవ్వాలంటే వాళ్ళ సొంత పార్టీ టికెట్లు ఇవి. నేను చెప్పేది అసెంబ్లీలో ఓడిపోటు చేయాలి, ఓడిపోటు చేయొద్దని రాజస్థాన్లో ఉదయపూర్లో మీటింగ్ పెట్టుకున్నారు, పెట్టుకుని ఆడ రాసుకున్నారు. అందులో ఏం రాసి ఎరికైనా ఒక కుటుంబంలో ఒకరికే టికెట్ ఇస్తాం అని ఉదయపూర్ డిక్లరేషన్, దాని పేరు ఉదయపూర్ డిక్లరేషన్. వాళ్ళ సొంత పార్టీ టికెట్లు ఇచ్చుకుంటేందుకు దానికి ఒక రూల్స్ పెట్టుకున్నారు. ఇలా మరి తెలంగాణలో హుజూర్నగర్లో కోదాడలు ఎవరు పోటీ చేస్తారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన భార్య పోటీ చేస్తురా? మునుగోడులో నల్గొండలు ఎవరు పోటీ చేస్తున్నారు? అన్నదమ్ములు ఇద్దరు చేస్తుండ్రా? మెదక్లో మల్కాజ్గిరిలో ఎవరు చేస్తున్నారు? బెల్లంపల్లిలో చెన్నూరులో ఎవరు చేస్తున్నారు? మరి వాడు సొంత పార్టీలో రాసుకున్న కానూనే వాడు నాలుక మీద తీసుకొని పారేశాడు. మేనిఫెస్టోకి ఏమైనా విలువ ఉంటుందా? వాని మేనిఫెస్టోకి ఒక విలువ, దానికి ఏదో ఒక గొప్ప, దానికి ఏదో పెద్ద కథ. వాడు పెట్టంగానే అదేదో భగవద్గీత, ఖురాను, బైబిల్ అన్నంత బిల్డప్. అయినా వాడు ఓటుకున్నోడు దొంగ, వాడు పెట్టిందనుకుంటాం తరాఖరి జనం. వాడు గమ్మత్ ఏంటంటే నేను రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు, కేసీఆర్ అవినీతి పరుడట, కేసీఆర్ అవినీతి పరుడు మాట్లాడేటోడు. మరి 50 లక్షల రూపాయలతో దొరికిన చిల్లర దొంగ థర్డ్ క్లాస్ గాడు, వాడు కూడా నీతివంతమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఇదే గమ్మత్ చూడు దేశము. అప్పుడప్పుడు బ్రహ్మం గారు చెప్పిండు కలికాలం వస్తుంది బిడ్డ అని, రానే వచ్చింది. రేవంత్ రెడ్డి నోటమాట నీతి మాటలు వినబడుతుంది మనం. ఇంకా విచిత్రము, అమరవీరుల స్తూపం కడ ప్రమాణం చేస్తావా కేసీఆర్ అంటాడు వాడు. అసలు అమరవీరులు చేసింది ఎవడే? కాంగ్రెస్ వాడు కాదా? సచ్చింది ఎవరు? పిల్లలు. చంపింది ఎవడు? కాంగ్రెస్ వాడు. మళ్ళీ వాడే అక్కడ పోయి ప్రమాణం చేస్తాడట. అంటే హంతకుడే సంతాపం చెప్తాడు, దొరికిన దొంగనే నీతివంతమైన మాటలు మాట్లాడతాడు. ఇది కలికాలం కాకపోతే ఏం కాలం ఇది? అందుకే నేను అంటున్నా వాడు 12,000 లేదు, మన్ను లేదు, వాడు ఇచ్చేది ఏమీ లేదు. ఇచ్చేది మళ్ళీ ఆటో కార్మికులను ఆదుకునేది ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ మాత్రమే. ఎలా ఎవరు కేసీఆర్ గొప్పతనం ఏంటంటే మేనిఫెస్టోలో చెప్పినే కాకుండా 100 పనులు మేనిఫెస్టోలో చెప్పని చేసింది. మనం కళ్యాణ లక్ష్మి చెప్పలే మేనిఫెస్టోలో, మేనిఫెస్టోలో కళ్యాణ లక్ష్మి చెప్పలే, రైతు బంధు చెప్పలే, మిషన్ భగీరథ చెప్పలే, షాదీ ముబారక్ చెప్పలే, కేసీఆర్ కిట్టు చెప్పలే, దళిత బంధు చెప్పలే. ఇవేవి చెప్పకపోయినా చేసిన మొగాడు మొనగాడు కేసీఆర్. రేపటికి నేనేమంటున్నా అంటే, ఒకసారి మీరు ఆటో డ్రైవర్లు అనే విషయం మర్చిపోయి, మాధవ సంఘము అనేది మర్చిపోయి ఒక సగటు తెలంగాణ బిడ్డగా ఆలోచించవచ్చు. 10 ఏళ్ల కిందట కేసీఆర్ వచ్చినాడు కరెంటు పరిస్థితి ఏంది, ఇవ్వాలేంది? కేసీఆర్ వచ్చినాడు రోడ్ల పరిస్థితి ఏంది, ఇవ్వాలేంది? కేసీఆర్ వచ్చినాడు మంచినీళ్ళ పరిస్థితి ఏంది, ఇవ్వాలేంది? కేసీఆర్ వచ్చినాడు మన కుటుంబ ఆస్తి విలువ ఎంత, ఇవాళ ఎంత?
अंटे मन को याबाई गजल इरवे गजल वजल अद्दे क्रम अद्दीडना आ रोज विलवे इला विवे नाटना तेलंगा इंत एन पटाई पटे मेन अन इलाबड़े एम जरूतदे ईटी उद्योग तेलंगा वचना 323,000 ईटी उद्योग इला दगर दगर 9.5 लक्षल आर लक्षल वेगी ईटी उद्योग अद्ते वस्तो मन हईदराबाद मन तेलंगा अभी नाग परोक्ष उद्योग उठिस्ट एट्लांटारा कोने वील्ले कदा अपार्टेंट को पुलगन कदा लोन वस्तार वील पुलगन उठा कर्ल को पुलगन को पब्बल होटल तेटोलैवल यह पुलगन कदावर अदे विधा मन ब्रह्म वीके शिकारूपे होटल बीटल अंटे पुलगन कदा इकड हईदराबाद मैं दाने वाल परोक्ष अवकाश इन माला टाक्सी ट्रांसपोर्ट आटोल वीटने उपाधि दुरक लेदा अंत अड़ संपद सृष्टिबड़ते पटुबड़ी वस्तुने राष्ट्रम संपद बेरुगुतदी संपद केसीआर एम चेस्तुंडु संक्षेम कार्यक्रम रूप में अंदर अंदिस्तुन्नाडु इला मी कोसम केसीआर गारु 100 कोट्ल रूपायल माफी चेसिंडु एंदुकोसम चेसिंडु संपद पेरिगि राष्ट्र संपद पेरिगिते अदि पेदलकु वंचाले 5 लक्षल बीमा मी कोसम एट्ला चेसिंडु केसीआर एवरु अडिगिरा आयनन एवरु अडगकपोयिना चेसिंडु అదే పద్ధతుల్లో రవాణా పన్ను మాఫీ ఎవరు అడిగారు మీరు ఎవరు అడగకపోయినా చేసిందే కేసీఆర్ కాబట్టి వాడు నాలుక మీద గిక్ పారేసి ఒక దిక్కుమాల మానిఫెస్టో తయారు చేసి అల్లం బెల్లం మోసేదికి బెల్లం పెట్టి ఏది పడతది కథలు చెప్పి వాడు సొంత పార్టీ డిక్లరేషనే వాడు ఆనర్ చేయడు సొంత పార్టీలు నేను ఒక కుటుంబంలో ఒకటే టికెట్ ఇస్తానదనే వాడు లెక్క పెడతలేడు వాందివాడే ఇక గవర్నమెంట్లకు వాడు వచ్చేదే ఎప్పుడు వాడు చేసేదే ఎప్పుడు అది నమ్మేదే ఎప్పుడు ఇంకొక మాట నేను యాడ్ చేస్తున్నా మీకు గుర్తుపెట్టుకోండి 2009 లో 14 అంటే మనం వచ్చినాం 9 లో ఆఖరి మానిఫెస్టో కాంగ్రెస్ ఏది అధికారంలోకి రాకముందు ఆఖరిసారి 2009 రెండే వాగ్దానాలు ఇచ్చాడు కాంగ్రెస్డు 6 కిలోల బియ్యం ఇస్తా అన్నాడు 9 గంటల కరెంట్ ఇస్తా అన్నాడు రెండే వాగ్దానాలు ఇచ్చింది తాండల పంచాయతీలు చేస్తా అన్నాడు మూడోది కూడా చెప్పిడు మర్చిపోయాను మూడిట్ల ఒకటి కూడా నిలబెట్టుకోలే 6 కిలోల బియ్యం ఇయలే 9 గంటల కరెంట్ ఇయలే తాండల పంచాయతీలు చేయలే మళ్ళీ చేసినోడే ఓడి మూడు తాండాల పంచాయతీలు అయినాయా 9 గంటలు కాదు సారీ ఇయాల మొత్తం 24 గంటల కరెంట్ వస్తుందా 6 కిలోల బియ్యం వస్తుందా మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏందంటే రేపటి రోజున మనం పెట్టే కార్యక్రమాలు చాలా ఆలోచించి జిమ్మేదారితోని పెట్టాం వాళ్ళు పెట్టిన కార్యక్రమాలు ఏందంటే ఓట్ల కోసం ఓట్లు డబ్బాలు వేసుకుంటందుకు ఏది వడతదే నోటికి ఎంత వస్తే అంత పడగొడునాడు మెదక్ల క్యాండిడేట్ కాంగ్రెస్ వాడు వాడు చెప్తుండు కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తే మేము 48 గంటల కరెంట్ ఇస్తామని చెప్తుండు నవ్వన్నా ఏడువన్నా నెత్తికొట్టుకోవన్నా ఏం చేయాలి చెప్పురు 48 గంటలు ఇస్తారట కరెంట్ వాడు నమ్ముతారా ఇక మరి అది కూడా ఏది పెడతాదేనా 3 గంటల కరెంట్ ఇయ్యనోడు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు 48 గంటల కరెంట్ ఇస్తారట రోజులో ఉండేది 24 గంటలు ఆయన గెలవదు గట్లున్నది కథ అంటే ఓట్ల కోసం ఎన్ని సర్కస్ ఫీట్లు అంటే చెప్పవశం కాదు కాంగ్రెస్ వల్ల ఇట్లా ఆవు రావు రావు రావురు అంటారు వాళ్ళు ఇట్లా దొరికితే ఇప్పుడు వెంటనే అందుకొని పులి కదా రక్తం రుచి మరిగిన పులి ఇట్లా ఆవు రావురు 10 మంది కుట్టించుకున్నారు ఇప్పటికే కొత్త బట్టలు కాంగ్రెస్లో నేను ముఖ్యమంత్రి అంటే నేను ముఖ్యమంత్రి చూస్తురు మీరు డైలాగులు స్టేట్మెంట్ రోజు వస్తున్నాయిగా ఆయన పాపం బట్టి విక్రమార్కేమో కొత్త జరియాంచు దోతులు కుట్టించుకున్నాడు కొత్తవి ఈయన ముత్తం కుమార్ రెడ్డి ఏమో మంచి గడ్డం ట్రిమ్మింగ్ వేసుకుని కలర్ వేసుకున్నాడు రెడీ రేవంత్ రెడ్డి ఏమో డిసెంబర్ 9 ముహూర్తం పెట్టిండు పిల్ల దొరకలేదు కానీ ముహూర్తం పక్కనడు లగ్గాన్ని ఇక జానారెడ్డి సాబ్ కూడా పోటీ కూడా చేస్తలేడు జానారెడ్డి సాబ్ జానారెడ్డి సాబ్ కూడా కోరికలు పుడుతున్నాయి పోటీ కూడా చేస్తలేడు ఆయన చెప్తుండు మొన్న నన్ను పదవులు వెతుక్కుంటూ వస్తాయి అంటుండు ఎట్లున్నదంటే జానారెడ్డి కథ ఏదైనా ఊళ్ళో ఎవరన్నా మన ఇంట్లో ఎవరన్నా ముసలాయన ఉంటే అడిగితే తాత లగ్గం చేసుకుంటావేంటి ఏమంటాడు నాకెవడు ఇస్తాడరా పిల్లని అంటాడు చేసుకోని అన్నాడు సుమ గట్లనే ఉన్నది జానారెడ్డి కథ కూడా ఒక్కడు కాదు 11 మంది తయారున్నారు ఏమైతే దీళ్ళతోని కప్పల తక్కెడాది ఒక కప్ప పైకి వదులు ఒక కప్ప గుంచుతుంది ఉంటుందా రాష్ట్రం కుక్కలు నింపిని ఇస్తారు కాదా ఆగమేదా మీ అడ్డమైన వాళ్ళతో మళ్ళా నేను ఒక్కటే మీకు చేసే విజ్ఞప్తి తెలంగాణ బాగుండాలంటే హైదరాబాద్ బాగుండాలి తెలంగాణ బాగుండాలంటే హైదరాబాద్ బాగుండాలి ఎందుకంటే హైదరాబాద్ నుంచే మనకు దగ్గర దగ్గర 50% ఆదాయం తెలంగాణకు వచ్చేది హైదరాబాద్కి వెళ్ళి వస్తుంది మరి హైదరాబాద్లో ఐటీ పెట్టుబడులు తేవాలా హైదరాబాద్లో ఇతర పెట్టుబడులు తేవాలా
ఆరు నెలలకు ఒక ముఖ్యమంత్రి మారితే పెట్టుబడులు ఎవడన్నా పెడతాడే? నేను తెలియగలుగుతా. ఆరు నెలలకు ఒక ముఖ్యమంత్రి మారితే పెట్టుబడి ఎవడన్నా పెడతాడా? ఎందుకంటే కొత్తోడు వచ్చి వాడు ఘోష చదువుకునే లోపల ఇంకోటి రానే వచ్చే. ఇక నిర్ణయాలు ఎప్పుడైతాయి, పనులు ఎప్పుడైతాయి, ఇంప్లిమెంటేషన్ ఎప్పుడైతుంది, రాష్ట్రం నడుచులు ఎక్కడిది, వీళ్ళ దోతులు చదువుకునే వరకు కిందికెళ్ళి అది వాయా మళ్ళీ కూర్చి ఢిల్లీకి వెళ్ళి ఇంకోటి వాళ్ళనే వాళ్ళ సీల్డ్ కవర్లో. అందుకే అంటున్న ఎట్లుంటుందంటే వీళ్ళ కథ ఇప్పుడు వాళ్ళ మేనిఫెస్టో ఎట్లుందంటే వెనుకటికెవడో కుటుంబంతో కార్తీక మాసం కాబట్టి వనభోజనాలకు పోయిండట బయటికి. పోతే భార్య అన్నదట ఈ రోజు పల్లెంలో తింటాం కదా, ఇలా జర ఇసరాకులో తిందాం తీ అన్నదట. సరే అన్నడట అని ఆ మోదుగు చెట్టు ఎక్కిండట. ఎక్కి దిగుతలేడు. భార్య అడిగిందట ఏం చెప్తున్నావే కాడాన్ని, చెట్ల మీద ఇసరాకులు గుర్తున్నాయా అన్నడట. అర్థమైందా నేను చెప్పింది? ఓ గసండి బాబతి కథ ఇది. చెట్ల మీద ఇస్తరాకులు గుట్టే బ్యాచ్ తప్ప వీళ్ళకు నిజంగా రాష్ట్రం మీద సిన్సియారిటీ ఉంటే నేను ఒక్కటే ప్రశ్న మీరు అడుగు ఆలోచించవలసింది. మరి 55 ఏళ్ళు వీళ్ళే కదా ఉన్నది, ఒక ఛాన్స్ అంటున్నారు. ఇవాళ మార్పు కావాలి, మార్పు కావాలంటారు. మీరేమో 55 ఏళ్ళున్నా మార్చొద్దు మిమ్మల్లా మోహ వాళ్ళు. ఆయన పేరేంది మోడీ గారేమో ఆయన 9.5 ఏళ్ళున్నా ఇవాళ మారచద్దు, కానీ కేసీఆర్ 9 ఏళ్ళుంటే మాత్రం మీకు బాగానే వస్తుంది, ఇబ్బంది అవుతుంది. ఏది మార్చేది నాకు అర్థం కాదు. బ్రహ్మాండంగా ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో గిన్ని పనులు చేసుకుంటున్నాం. రాష్ట్రంలో ఉండే పేదవాడు సుఖంగా ఉన్నాడు, పెద్దవాడు సంతోషంగా ఉన్నాడు, రాష్ట్రంలో ఉండే అన్ని వర్గాలు సంతోషంగా ఉంటే ఓర్వలేని తనం. నిరుద్యోగులు బాగలేరు అంటాడు ఒకడు. నిరుద్యోగులు కాదు బాగలేని, మీకు ఉద్యోగం పీకింది కానీ మీ బాధ. నేను అడుగుతున్నా ఇలా మా తమ్ముళ్ళని నేను అడిగిన నిన్న మొన్న, నేను ఎంఎస్సీ చదువుకున్న బయోటెక్నాలజీ, నేను ఆల్ ఇండియా ఎంట్రన్స్ టెస్ట్ రాసిన. ఆల్ ఇండియా ఎంట్రన్స్ టెస్ట్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ పెడితే ఢిల్లీ వాడు అది రాసి ఓన్లీ 16 యూనివర్సిటీలనే అప్పుడు బయోటెక్నాలజీ అనే ప్రోగ్రామ్ ఉండే, నేను చెప్పేది 1997 ముచ్చట రాసి పాస్ అయ్యి ఆల్ ఇండియా ఎంట్రన్స్ రాసి సీటు సంపాదించి నేను పోయి పూణెలో చదివిన. ఆడికెళ్ళి మళ్ళీ అమెరికా పోయేటందుకు మళ్ళీ 2 ఎగ్జామ్లు రాసిన, 2 GMAT అని టోఫెల్ అని అవి రాసి ఆడికి పోయినా. ఆడపోయినాక కష్టపడి చదువుకొని పాస్ అయ్యి ఎంబీఏ చేసి ఇంటర్వ్యూలోకి పోయి వాళ్ళు నా అంతట నేను ఉద్యోగం సంపాదించుకున్నా. ఇలా వీడు నిరుద్యోగుల మీద మాట్లాడేటోళ్ళు బండి సంజయ్, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, వీళ్ళు ఎన్నడని ఒక పరీక్ష రాసినారా? వీళ్ళు ఒక్క పరీక్ష ఎన్నడని ఉద్యోగం చేసిరా? ఒక్కరోజు ఒక్క పరీక్ష కానీ ఒక్కరోజు అని ఉద్యోగం చేసిరా? వీళ్ళు మాట్లాడతారు నిరుద్యోగుల గురించి మనం వినాలి. అంటే గంత ఎడ్డోళ్ళే కనబడుతున్నాం మనం. ఒక్క రేవంత్ రెడ్డి చరిత్ర ఏంది అసలు? వనపర్తిలో గోడల మీద సున్నాలు వేసుకుంటుండే 20 ఏళ్ళ కిందట. అడిగేటోడు లేకన ఇవాళ నీతివంతమైన మాటలు మాట్లాడుతుండు. ఎక్కడికెళ్ళి వచ్చిన రేవంత్ రెడ్డికి ఆస్తులు 1000 కోట్ల రూపాయలు, జూబ్లీహిల్స్లో బంగ్లాలు, పెద్ద పెద్ద ప్లాట్లు, మొత్తం బ్లాక్మెయిల్ కాదా తెలియదా? అడ్డమైన బ్లాక్మెయిలర్ కాడు ఆయన వచ్చి కేసీఆర్ను సవాల్ చేసేంత గొప్పోడు అయిపోయింది. ఇవాళ ఎట్టు పడతట్టు మాట్లాడు. ఆఖరికి వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్తారు కదా, నేను చెప్పుడు కాదు. వెంకటరెడ్డి చెప్పిండు కోమటిరెడ్డి ఏమన్నాడు, 50 కోట్ల రూపాయలకు పీసీసీ అధ్యక్ష పదవి కొనుక్కున్న దౌర్భాగ్యుడు అని తిట్టిండు. నేను తిట్టలేదు. రాజగోపాల్ రెడ్డి తిట్టిండు, వీడో క్రిమినల్ బ్లాక్మెయిలర్ గీన్ కింద పనిచేస్తామా అన్నాడు. నేమంటున్నా ఇంకొక సీట్లు అమ్ముకున్నాడని నేను చెప్తలేను, వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్తారు రోజు ఒక్కడు బయటకు వచ్చి. ఆఖరికి ఈడీ ఆఫీస్లో పోయి కంప్లైంట్ చేశారు వీడు సీట్లు అమ్ముకున్నాడు మొత్తం పైసలు గుంజుకున్నాడు అని. మరి నేను అందుకే మిమ్మల్ని అందరిని ఆలోచించమని అడిగేది ఒకటే, ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా ఒక ఆడపిల్లు ఉంటే, ఆడబిడ్డ ఉంటే, ఆమెకు లగ్నం చేసే వయసు వస్తే ఎంత ఆలోచన చేస్తాం? ఒక ఆడపిల్లని మన ఇంటి ఆడపిల్లని వేరే ఇంటికి పంపించానంటే ఆ పొలగాడు మంచోడ కాదా, వాడు ఏమైనా పత్తాలు ఆడతాడా, వాడు ఏమైనా మందు కొడతాడా, వాడు సిగరెట్లు తాగుతాడా, మనకి ఇంకేమైనా రోగాలు పడైనాయా అన్ని చూసుకుంటామా లేదా? మరి మన రాష్ట్రాన్ని ఎవరిని చేతిలో పడితే మన చేతిలో పెట్టేద్దామా? మరి ఇటువంటి చిల్లర గాల చేతుల, థర్డ్ క్లాస్ బ్లాక్ మెయిలర్ గాల చేతుల, లుచ్చగాల చేతుల రాష్ట్రాన్ని పెట్టేద్దామా? ఆగమాగం వాడు 12,000 రూపాయలు ఇస్తానని రాష్ట్రం రాసిచ్చేద్దామా? నెలకు 1000 రూపాయల కోసం ఆశపడి వాడు ఇచ్చేది లేదు సత్యం లేదు అది వేరే విషయం అనుకో. ఎన్ని ఎత్తగొట్టిండు వాడు ఇదివరకు చూసుకున్నాడు. 55 ఏళ్ళు ఏం పీకినోడు, ఏం బీకనోడు, ఇవాళ వచ్చి నేను అది చేస్తా ఇది చేస్తానని ఆగమాగం అవుతారా? దయచేసి జాగ్రత్తగా ఆలోచించుండ్రి, ఆగం కాకుండ్రి. ఇది ఆగమయ్యే సందర్భం కాదు. ఇది ఎందుకంటే మార్చి తప్పింది సెప్టెంబర్లో రాద్దామంటే కుదరదు. ఇది మార్చిలో ఎగ్జామ్ ఫెయిల్ అయినా సెప్టెంబర్లో సప్లిమెంటరీ రాద్దామంటే కుదరదు. ఇది ఒక్కసారి తప్పు చేస్తే 5 ఏళ్ళు, అర్థమైందా? ఒక్కసారి తప్పు చేస్తే మన తలరాత 5 ఏళ్ళు. ఒక తప్పు చేసినాం 1956లో, ఆ రోజు ఆ బలవంత లగ్గాన్ని ఒప్పుకొని ఒక తప్పు చేస్తే 58 ఏళ్ళు పట్టిన నెలకెళ్ళి బయటపడతాను. 2014లో ఇంతమంది చస్తే, ఇంత యుద్ధం చేస్తే, మీరందరూ రోడ్డు ఎక్కి ఆటోలు లైన్లో పెట్టి ఊరేగింపులు తీస్తే గప్పుడు వచ్చింది తెలంగాణ తప్ప ఇక్కడనే రాలే. ఇలా వాడు అంటాడు తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చింది అంటాడు. ఇప్పుడు భారతదేశానికి ఆడు ఇంగ్లాండ్ వాడు వచ్చి నేను స్వాతంత్రం ఇచ్చినా అనడం ఎట్లా అంటారు మీకు?
అరికాల్ ఎడమకాల్ చెప్పు తీసుకొని చంపబుద్ది కాదు చెప్ప మీకేను ఇచ్చినది మర్యాదగా ఈ బలుగుతది ఇయ్యపోతే అని గుంజుకునే పరిస్థితి వస్తే ఇయ్యక తప్పని పరిస్థితి ఇప్పు చింతపండు అయితే ఇయ్యకపోతే అంటే గప్పుడు ఇయ్యాల్సి వచ్చింది తప్ప ఇచ్చినారు మర్యాదగా ఇలా వాళ్ళు మేము ఇచ్చినాం కాబట్టి మా రుణం తీర్చుకోండి మరి ఇంగ్లాండ్ వాడు వచ్చి మేము కూడా ఇచ్చినాం కాబట్టి నా రుణం తీర్చుకోండి అంటే తీసుకుందామా నా విజ్ఞప్తి మీతోని ఆగం కాకుండ్రి మీరు అడిగిన చిన్న 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 ఇష్యూస్ ఉన్నాయి ఈ ఫిట్నెస్ ఛార్జీల రద్దు మీరు చెప్పినారు అది అయిపోయింది మీకు 5 లక్షల బీమా వచ్చింది రవాణా పన్ను మాఫీ అయింది మా మారే అడుగుతుండు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలని డబుల్ బెడ్రూమ్ ఇల్లా లేకపోతే గృహలక్ష్మి మారే ఏదో ఒకటి తప్పకుండా మీ అందరికి ఇప్పించే బాధ్యత నాది రంది పెట్టుకోకండి ఎందుకంటే వచ్చే నేను ఉత్తరనే చెప్తలేను ఉత్తరనే చెప్తలేను ఇప్పుడు మనకు పోయిన రెండు టర్మ్లలో ముఖ్యమైన పనులు చేసుకున్నాం కరెంటు పని అయిపోయింది మంచినీళ్ళ పని అయిపోయింది ఇప్పుడు మూడో పని అది కూడా చేసినాం ఇరిగేషన్ పని సాగునీటి ప్రాజెక్టులు కూడా దగ్గర పడ్డాయి కొత్త గనులు చేసేది ఏం లేదు బాగా వ్యవసాయం కూడా మంచిగా నడుస్తుంది ఇబ్బంది లేదు ఇప్పుడు ఈ సంవత్సరం ఈ టర్మ్లో ఏం టార్గెట్ పెట్టుకున్నామంటే తెలంగాణలో ఇల్లు లేని మనిషి ఉండద్దు అనే టార్గెట్ పెట్టుకున్నాం బరాబర్ చేస్తాం కేసీఆర్ ఒక్కసారి అనుకుంటే కేసీఆర్ ఒక్కసారి అనుకుంటే బరాబర్ చేస్తాడనే విషయం మీకు తెలుసు ఈ టర్మ్లో ఆ పని చేద్దాం పోయిన టర్మ్లే అనుకున్నాము దురదృష్టం ఏంటంటే ఆ కరోనా వచ్చిట్లో రెండేళ్ళు ఆగమాగమైన అన్ని బతుకులు ఆగమైనాయి రాష్ట్రం బతుకు కూడా ఆగమైంది కాబట్టి కొంత ఇబ్బంది అయింది రెండవది మీకు ఒక ఆఫీస్ కావాలన్నాడు మారే ఇక్కడ ఆఫీస్ కూడా పెట్టిద్దాం ఒక భవనం కట్టిస్తాం ఆఫీస్ కూడా పెట్టిస్తాం ఆ విషయంలో కూడా అనుమానం పెట్టుకోకండి అల్టిమేట్గా మీరు కోరేది ఏంటంటే మా కోసం ఒక సంక్షేమ బోర్డు పెట్టండి అని అడుగుతున్నారు లాస్ట్ టైం పెడదాం అనుకున్నాం పెట్టలేదు ఈసారి తప్పకుండా పెట్టుకుందాం ఆ విషయంలో కూడా అనుమానం వద్దు మిమ్మల్ని మన పార్టీ ఏదైనా చెప్తే చిత్తశుద్ధితో చేస్తాం వాళ్ళ లెక్క నాలుక మీద గీకి పారేసుకునే వ్యవహారం ఉండదు వాళ్ళ సొంత పార్టీలనే కుటుంబంలో ఒకరికి టికెట్ అని చెప్పి మళ్ళీ నలుగురికి ఇచ్చే దిక్కుమాల ఆలోచనలు మాకు ఉండేవి ఏం చెప్తామో గది చేస్తాం తప్ప ఆల్తు ఫాల్తు మాటలు మాట్లాడడం అనవసర హామీలు ఇయ్యం బరాబర్ చెప్పింది చేస్తాం మీ అందరికీ నేను కోరేది ఒకటే మిగిలింది 5 రోజులు 6 రోజులు ఈరోజు ఇక్కడ ఇన్నట్టు కాదు మీరు ఈరోజు నేను చెప్పింది ఇక్కడ ఇన్నట్టు కాదు ఒక్కొక్కరు మీరు కేసీఆర్ లెక్క విజృంభించి ఒక్కొక్కరు 100 మందికి చెప్పాలి రాబోయే 5-6 రోజులలో ఎక్కడెక్కడ సుట్టాలు ఉన్నారో ఎక్కడెక్కడ మీ దోస్తులు ఉన్నారో అందరినీ మంచిగా పారావుషారని చెప్పుండ్రి ఈ లంగల మాటలలో ఆయనతో మోసపోతే కథమైపోతామనే మాట చెప్పుర్రి చెప్పి దయచేసి అందరు కూడా 30 తారీఖు నాడు కారు గుర్తు మీద ఓటేసేటట్టు చూసుకోవాలని చెప్పి కోరుతూ జై తెలంగాణ.